ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ దానికి ఇప్పుడే మళ్ళా మంత్రివర్యులు మంచి సమాధానం చెప్పిన అధ్యక్ష. బేసికల్గా వ్యవసాయం అనేది గ్రావిటీ కెనాల్స్ ద్వారా, వర్షాభావ పంటలు, కాలువల ద్వారా, చెరువుల కుంటల ద్వారానే వర్ష ఒకప్పుడు వ్యవసాయం జరిగేది. ఏదో చిన్న చిన్న లిఫ్ట్లు అనేది సాధ్యమవుతుంది, కానీ ఈ లక్షల కోట్ల రూపాయలు హై రేట్ ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి రుణాల ద్వారా పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వందల మీటర్లు, వందల కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్గా, ఫైనాన్షియల్గా వయబుల్ కావు అధ్యక్ష. ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ ఏకర్ చూసుకుంటే, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉంటుందో పర్ ఏకరు, అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో, గతంలో మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన, వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత 10 సంవత్సరాల వల్ల, గత 10 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్లపాలైంది, ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయం చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత 10 ఏళ్లలో జరిగిన విషయాలని ఈరోజు మన ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా మంచిది, ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి ఒక సినిమా, కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు, కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది